మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇలాగా కాలం మరి మాయా బ్రహ్మ ఈ రచన చేసి జీవికి కర్మ వల్ల బ్రహ్మలో కట్టేసినారో, జీవి తన రూపమే తాన్ని మర్చిపోయింది, తన ఊరు తాన్ని మర్చిపోయింది, ఈ ఊరికి తన ఊరు అనుకొని కర్మాలు చేసుకొని మలినం అయిపోయింది, కష్టాలు నష్టాలకి పాలైతా ఉంది. జీ అదే స్వామీజీ మహారాజ్ గారు జాగ్రత్త చేస్తున్నారు, ఇలాగా జ్యోతి మళ్ళీ నిరంజన్. జ్యోతి అంటే మాయ, నిరంజన్ అంటే మాయాకింత రహితమైన శక్తి. ఇద్దరు సేరి ఈ జీవికి లోకంలో తెచ్చి మోసం చేసేస్తున్నారు. ఈ జీవి మన కంపౌండ్ నుంచి కడగకపోకూడదు అంటే ఇవన్నీ సామాను తయారు చేసేస్తున్నారు. కుల కుటుంబాలు, ధాన్యాలు, మాడి బంగ్లాలు ఇవంతా తయారు చేసి దీనిలో కట్టేసినారు. ఎట్లాగంటే చూడండి, పక్షి పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు, బెహేలియా యాడ్గారు వాళ్ళు ఏం చేస్తారో జాలి వేసేస్తారు, నాలుగు మూలలో నాలుగు గూటాలు బాగా భద్రం కాపునిసేస్తారు, జాలి కట్టేస్తారు, మధ్యలో దానా వేసేస్తారు. ఆ దానా లాలచ్చికి దానికి చూసి ఒక పక్షికి ఒక ఎంత చూసి ఇంకో ఎక్కువగా ఎక్కువ వచ్చి దానిపైన వాలుతుంది, అవి దానా తినలు మరచిపోతుంది. ఇలా దూరం ఎక్కడ దాచుకొని కూర్చుని ఉంటారు, పగ్గం ఉంటుంది సెట్లో, ఎప్పుడు ఎక్కువగా పక్షి వచ్చి కూర్చుంటుంది పగ్గం లాగేస్తారు, అదో జాలు కాలంతా సిక్కుంటుంది దాన్ని, మళ్ళీ వీళ్ళు ఎగరకపోతుంది, ఎగరకపోతే గూటాలు భద్రంగా ఉంది, వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తారు, కొట్టి కొట్టి అంత బోన్లు వేసుకుంటారు. చాలా గలాటి చేస్తే దానికి కొత్త నీరుకూడదు, సంచిలో పెట్టుకుంటారు, ఆహారం చేసుకుంటారు. అలాగా ఈ కాలపురుషు కాలికి ఆహారం అంటే జీవుడే, రోజు 1,00,000 జీవికే ఆహారం చేస్తారు కాలపురుషు, రోజుకి 1,00,000 జీవి కావాల, సత్పురుష శ్రాపమే ఉంది ఆయనకి. ఎందుకు ఎప్పుడు మాయాకి పంపించినారు ఈ లోకంలో, ఇక మాయా కిందకి దిగింది, చాలా సుందరమైన శరీరం జ్యోతి మాయా. ఈ నిరంజన్ చూసినారు, ఇది ఏమి ఇది వస్తువు అంట, దానికే పట్టుకొని మింగే మింగినారు, కడుపులో పెట్టుకున్నారు. వాళ్ళ సృష్టి చేసే కొరకే పంపిస్తే ఈయన కడుపులో పెట్టుకున్నారు, మింగేస్తున్నారు. అప్పుడు సత్పురుషుకి చాలా కోపం వచ్చింది, చూడు నేను రచన చేయాలా అంటే పంపిస్తే ఈయన మింగి లోపల పెట్టుకున్నారు. అప్పుడు కబీర్ సాహెబ్ పంపిస్తారు, అంటే యోగిజీత్కే, చూడు ఆయన ఎట్లా పని చేస్తున్నారో, ఆయన కడుపు చెంపి ఆయనకు బయట తీయండి, మళ్ళీ ఇద్దరు కొట్లాట జరుగుతుంది. అలాగేదో చేస్తే ఆమె మళ్ళీ ఆయన బయట తీస్తారు మాయాకి. అప్పుడు సత్పురుషు శ్రాపించినారు, పో నీవు ఇట్లా 1,00,000 జీవి నీకు ఆహారం తిననే నీవు బతకాలంటే శ్రాపించేస్తా, రోజు 1,00,000 జీవి కావాలి ఆయనకి ఆహారం. సత్యపుడు చూడండి, ఎప్పుడు కాలు తన నోట్లో పెట్టుకొని ఇది తింటూ చాలా బాధగా ఉంటుంది, కంటు నుంచి నీళ్లు వస్తూ ఉంటుంది. సత్య వాళ్ళకి చూడండి, నోరు బంద్ చేసి ఉంటారు, వాళ్ళు యమదూతలు వచ్చా నోరు బంద్ చేస్తారు, మళ్ళీ చేతన్ జబర్దస్తి పైకి లాగుతారు, కంటి నుంచి నీళ్ళు రాలుతా ఉంటుంది, చెప్పేక నోర్లే. ఎంతమందికి ఒంటి సేవ వచ్చేస్తుంది, చాలా కఠినంగా ఉంటుంది. మహారాజు గారు అంటుంది, ప్రాణం పోయే సమయంలో ఎంత కష్టంగా ఉంటుంది,
ఎంటిక మన చేతన యమదూత ఇక్కడ వస్తారు సూక్ష్మ శరీరంలో, ఆత్మ దగ్గర కూర్చుంటారు ఇక్కడ బ్రహ్మదేస్థానం. ఆత్మ కొడతారు, నోడ టైం అయింది అంట, ఈయన పోయేక్తా యాళ్ళే, అప్పుడు నోరు బంద్ చేస్తారు, మళ్ళీ చేతన పైకి లాగుతారు. ఆత్మ చేతన కిందకి దిగింది, ఎంటికల నుంచి చేతన కింద జబర్దస్తి లాగా నుంచి ఒక్కొక్క ఎంటికలు వేయి తేలు వేయి ఫామ్ కొడితే ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధ కంటుంది. ఎంటికలు చేతన జబర్దస్తి పీక నుంచి నోరు బంద్ చేసి ఉంటారు, కంటి నుంచి నీళ్ళు ఆడుతూ ఉంటుంది, తొనలాడతారు, బాధపడతారు, చెప్పేక నోర్లే అంట. కఠినమైన ఇది పరిస్థితిలో ఈయన దేహం త్యాగం చేస్తారు. జీవి ఎంత కఠినం కావాలి, దాని కొరకే మహాత్ములు అంటారు మనం గురువు దగ్గర ఎందుకు పోయేది, ఇట్లా కఠినమైన సమయంలో ఆయన రక్షణం చేస్తారు. లాస్ట్ టైంలో ఆత్మ తీసుకు తొలగిపోయే గురువు వస్తారు, యమదూతరాన్ని ఇచ్చలే. మళ్ళీ గురువు దగ్గర పోయి యమదూత వచ్చేది ఉంటే గురువు దగ్గర పోయే పని ఏముంది, ఆయన డ్యూటీ జవాబుదారి. దాని కొరకే గురువు దగ్గర పోయేది, దాని కొరకే మహాత్ములు అంటారు. చాలా కఠినమక జ్యోతి మళ్ళీ నిరంజన్ కాలం మాయా, వీళ్ళు చాలా విచిత్రంగా జీవికి లోకంలో కట్టేసినారు, చాలా బాధ పెడుతున్నారు. మరి అంటున్నారో మీరు సద్గురు చరణంలో ప్రేమ పెట్టుకోండి, సురశబ్ద అభ్యాసం చేయండి, గురు కృప వలన మీ కార్యసిద్ధి అవుతుంది. ఇంకో వేరే ఉపాయం, కాలమలి మాయాలోకం నుంచి కడగకపోయే కొరకే సద్గురు శరణ్, ఇంకో వేరే ఉపాయం లే. జే మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారో దానికే మనకి రాధాస్వామి నామం ఇచ్చినారు అంటే సద్గురులు మనకి పంచనామాలు ఇచ్చినారు, దాని ప్రేమ నుంచి సుమరణ చేయండి. నిదానంగా మేము చేతన్ తొమ్మిది ద్వారాలు పెట్టి పదో ద్వారంలో చేస్తుంది, గురు కృప వలన నాదం మళ్ళీ జ్యోతి ప్రకటన అవుతుంది, శబ్ద మార్గం దొరికిపోతుంది. ఆ శబ్ద పౌడి ఆ ఐదు మండలాల్లో ఆ పరమాత్మ అదే మార్గం పెట్టిపోయి శబ్ద మార్గమే, అదే మార్గం నుంచి ఆత్మ కిందకి దిగింది, అదే శబ్ద మార్గం నుంచి తన ఊరికి తాను పోయేది ఉంది. కుదరతీ కానూన్ ఉంది, పరమాత్మ తయారు చేసిన ఇది మార్గం ఉంది, పరమాత్మ అందరిలో పెట్టి పంపించినారు, అదే మార్గం నుంచి ఆత్మ పోయి సత్లో సత్ఖండంలో చేరుతుంది. మరి అదే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఎప్పుడు ఈ ఆత్మ సత్వ సచ్ఖండంలో చేరుతుంది అప్పుడు కాలమలి మాయా ఏం చేసేలే, దాని స్టేజం బ్రహ్మ వరకే. బ్రహ్మ దాటి పారబ్రహ్మములో పోతే దాని కంపౌండ్ దాటిపోయినట్లే. ఆత్మపై పారబ్రహ్మములో మానవ సరోవర స్నానం చేసి నిర్మల అయిపోతుంది, దీంట్లో 12 సూర్యప్రకాశం మించకి శురువు అవుతుంది, ఆత్మలో హంస అవుతుంది. అక్కడ స్త్రీ లేదు పురుషు లేదు, స్త్రీ పురుషు ఎక్కడ వరకే, బ్రహ్మ వరకే. అక్కడ వరకే శరీరం ఉంది, బ్రహ్మలో కారణ శరీరం ఉంది, ఎంతవరకే శరీరం ఉంది అంతవరకే లింగ భేదాలు ఉంటుంది. పారబ్రహ్మములో శరీరమే లేదు, ఆత్మ విడుగడే అయిపోతుంది, స్థూల సూక్ష్మ కారణ పరద నుంచి కడగాక అయిపోతుంది, దీంట్లో 12 సూర్యప్రకాశం ఇచ్చేక శురు అవుతుంది. ఎవరు స్త్రీ లేదా పురుషు లేదు, హంసుడు నిర్మల పవిత్ర ఆత్మలు.
అలాగా ఏదో తన ఊరికే సత్లోక సత్ఖండానికి ప్రయాణం చేస్తుంది. గురు ప్రతి ఒక్క మండలంలో జత ఉంటారు. దే మరి స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారో అక్కడ కాల మహాకాలు లేరు, ప్రళయ మహాప్రలయ లేదు. ప్రళయ మహాప్రలయం అక్కడ వచ్చి సెరకి లేదు, ప్రళయ ఇక్కడే ఉంటుంది మృతులోకములో. నాలుగు యుగాలు అయితేనే కలియుగ లాస్ట్ లో జల ప్రళయం అవుతుంది. ప్రతి ఒక్క కలియుగ లాస్ట్ లో జల ప్రళయం, 14 జల ప్రళయాలు అయితేనే లాస్ట్ బైరాట్ ప్రళయం అవుతుంది మహాసున్ను వరకే. ఆ బైరాట్ ప్రళయ పారబ్రహ్మ వరకే, మళ్ళీ మహాప్రలయ వస్తుంది మహాసున్ను వరకే. అప్పుడు సృష్టి సమాప్త అంటే ఇదిగో చాలా సంవత్సరం చాలా యుగం ఉంది ఇకో. అంటే ఈ జల ప్రళయాల్లో వస్తూ ఉంటుంది, 4 యుగాలు అయితేనే జల ప్రళయం వస్తుంది. సృష్టి అంతా నీలమయం అయిపోతుంది, జీవి అంతా బ్రహ్మలో పోయి చేరుతారు. మళ్ళీ ఆ బ్రహ్మకే మళ్ళీ ఇక్కడ పుట్టించే పని వస్తుంది. బ్రహ్మ ఎందుకు ఆయన వేడుకొని వచ్చినారు, దానికి బ్రహ్మలో చేరుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఆయన పుట్టిస్తారు. ఆయన అక్కడ బ్రహ్మలో పోయి వచ్చినకే ఆత్మ నిర్మలం అయిపోతుంది. దాని నుంచి ఇంక వయసు 100,000 సంవత్సరాలు బ్రహ్మలో పోయి వచ్చినకే 1,00,000 సంవత్సరాలు ఆయుస్సు అవుతుంది. దానికే సత్యుగ అంటారు. రూపాయలు రూపాయి సత్యమే, అబద్ధం ఉండలేదు ఆ లోకంలో. మనే ఆ సమయములు సద్యుగములు బ్రహ్మలో పోయి వచ్చినకే 100,000 సంవత్సరాలు ఆయుసు, 10,000 ఏనుగు బలం ఒక మనిషిలు. మళ్ళీ ఇక్కడ కర్మాలు చేయాల్సింది, కర్మాలు చేసి త్రేతాయుగంలో మనీలం అయిపోతుంది, 10% ఆయుస్సు తగ్గిపోతుంది. ద్వాపర యుగంలో ఇంకో బలీనం అయిపోతుంది, ఇంకో 10% ఆయుస్సు ఇంకో తగ్గిపోతుంది. కలియుగంలో ఈ జీవి ఇంకో మలీనం అయిపోతుంది, కర్మలు చేసి మలీనం అయ్యేది 100 సంవత్సరాలకు వచ్చేస్తుంది. అలాగా దాని కొరకు అంటారు అక్కడ ప్రళయ మహాప్రళయాలు ఏం పోయేకి లేదు. జీ మరి అదే స్వామీజీ మహారాజ్ లాస్ట్ లో చెప్తున్నారు, ఇలాగా ఈ ఆత్మ సద్గురు కృప వలన సత్లోకంలో చేరుతుంది, సత్పురుష కృప వలన ఏదో అనామిలో చేరుతుంది. అదే రాధాస్వామి ధామం. దీనికి తన కుటుంబం దొరికిపోతారా, అన్ని ఆనందం సుఖం అలా శాంతి దొరికిపోతుంది. ఇది అక్కడ పోయి ఆత్మ పరమాత్మ అయిపోతుంది. అక్కడ ఆ కష్టానికి లవ్లెస్ అస్థానం లేదు, ఆనందమే ఆనందం ఉంది. అక్కడ పోయి అమృత ఆహారం చేస్తుంది, పరమానందంలో ఉంటుంది, ఆత్మ పరమాత్మ అయిపోతుంది. అట్లా ధామం మీ ధామం ఉంది. దానికి మహాత్ములు అంటారు, మీరు ఈ లోకంలో వచ్చి ఇప్పుడు ఈ వస్తు రూపమై పగలరాత్రి దీని చింత చేసుకొని మీరు కష్టాలు నష్టాలకి పాల్పడుతున్నారు. మీరు నామరూపం కాండి, గురు రూపం కాండి.
ఇప్పుడు ఎంతవరకే మనకి గురువు దొరికిన లేదో, సత్సంగం దొరికిన లేదో మనకి తెలీదు. మనం ఇదే కర్మాల ధర్మాలు అనుకుని దాని రూపమైనాం. ఇప్పుడు గురువు దొరికి, నామము దొరికి, సత్సంగం విని మరీ మరీ అదే రూపమవుతామంటే, మళ్ళీ ఇంకో గురువు మళ్ళీ నామరూపం అయ్యక తయారు లేదంటే, ఇంకో గురువు గురువు విచార క్యాకరే జో శిష్యం మే జో చూక్ అందే ఏక లాకయ్య జో బాస్ బజాయ పోక్. సంత మహాత్ములు ఏం చేస్తారు? వాళ్ళు సత్సంగ రూపంలో జాగ్రత్త చేస్తారు. ఇంకో వీళ్ళు జాగ్రత్త కాకపోతే మరీ మరీ అదే సంసార చింతనం చేసి కష్టాలు నష్టాలకి పాలవుతూ ఉంటే వాళ్ళకి చూసే బాధ కలిగి వాళ్ళు జాగ్రత్త చేస్తారు. వీళ్ళకి ఆనందం దొరకని నామరూపం కాని అయితే ఇంకో నామరూపం అయ్యక తయారు లేదంటే ఇంకో గురువు ఏం చేస్తారా? ఆయన కృప మనకి ఎట్లాగో దొరుకుతుంది. మనం నామ మళ్ళీ గురు రూపం అయితే కృప దొరుకుతుంది. దానికి అంటారు మీ మనసులో మార్పు తీసుకురండి. యావ మనసు ఇప్పుడు సంసార రూపమైంది, అదే మనసు నామరూపం అయితే గురు రూపం అయితే సుఖమరి శాంతి దొరికిపోతుంది. సహజములో గురు ప్రతి ఒక్క జాగాలో మనకి రక్షణ చేస్తారు, కాపాడుతారు. మనం ఏమి కోరితే ఆయన ఇస్తారు అంటే గురువు వాళ్ళు అయితే. సంసారం వాళ్ళు అయితే మాత్రం రక్షణ దొరకలే, ఆయన దూరం అయిపోతారు. దాని కొరకే ఇప్పుడున్న మార్పు రాని. గురు నామం పైన నమ్మక పెట్టుకొని నడండి. గురు రూపమై సంసారం చేయండి. సంసారం విడిచిపెట్టే పని లేదు. ఇది అబద్ధం అబద్ధం సంసారమే, సులు సంసారం. నామరూపమై సంసారం చేయండి, మీకు ఈ లోక పరలోక రెండు సుఖాలు దొరికిపోతుంది. అయిపోయింది. ఇంకో రెండు రోజు ప్రోగ్రాము బండలింగాపురంలో, ఈ రోజు సాయంత్రం, రేపు రెండు ప్రోగ్రాం, మర్నాడు ప్రోగ్రాం. అలాగా సంగతో ఇప్పుడు సంగతి ముందే వినంతి ఉన్నది. మనం యావలో ఏరియాలోని ఎక్కడైనా స్వచ్ఛంగా నడుస్తూ ఉంటుంది, అక్కడ పోతూ ఉండాలి. ఎందుకంటే ఎట్లా మనకి శరీరానికి మన ఆహారం ఇచ్చేది చాలా అవసరం కానుకుంటాము, అట్లా మన ఆత్మకి ఆహారం ఇచ్చేది చాలా అవసరం కావాలి. ఆత్మ ఆహారం ఏమిటి అంటే సత్సంగం, నామస్మరణ, ధ్యానం. అసలు మనం చేస్తుంటే ఆత్మ బలవానైతుంది, మనసు బలహీనమైతుంది, మనలో గురు ప్రేమల భక్తి వ్యక్తమైతుంది. దాని వచ్చే సత్సంగ్ నామస్మరణ ధ్యానం ఇది చాలా అవసరం. రోజు రోజు మనం చేస్తుంటా, ఒకరోజు చేసి ఒకరోజు చేసిపెడితే ప్రయోజనం లేదు. ధ్యానంలో కానీ నామస్మరణ ధ్యానం కానీ మన దృష్టిలో ముందెక్కి ఉండాలి. ఫస్ట్ చేసి మనం వేరే కార్యంలో ప్రవేశించాలి, అక్కడ పోవాలి. అట్లాగా చేస్తుంటే గురు కృప దొరుకుతుంది. దాని నుంచి సత్సంగ్ మళ్ళీ నామస్మరణ ధ్యానం ఇది చాలా అవసరం. సత్సంగి కోరికే ఇట్లా చేస్తా ఉంటే మనలో మార్పు వస్తుంది. గురు కృపకి మనం మార్పు అయితే లేకుంటే ప్రయోజనం లేదు. దాని కొరకే సత్సంగంలో పోతుండాలా, నామస్మరణ ధ్యానం చేస్తుండాలా. ఇక్కడ ఇంకో మూడు రోజు ప్రోగ్రాం జరిగింది. సేవాదారు తరపు నుంచి ఏమేమో పొరపాట్లు జరిగింటే ఎవరు ఏమేమో అట్లా మాట అంటే వారి తరపు నుంచి నేను క్షమాపణ కోరుతున్నాము. మీ మనసులో ప్రేమ విశ్వాసాలు తీసుకొని పోవాలా. రాధాస్వామి.